చంద్రబాబు పని అయిపోయినట్టే, టీడీపీ తిరిగి కోలుకోవటం అసాధ్యం అని కొందరు మిడిమిడి జ్ఞానుల ఓవాచలు. 40 సంవత్సరాల పైబడ్డ సుదీర్ఘ రాజకీయ జీవితం, తొలి అడుగులోనే అసెంబ్లీ ప్రవేశం, అదే క్రమంలో మంత్రి కావటం, కాంగ్రెస్ వంటి ఒక జాతీయ పార్టీకి ఎదురొడ్డి విజయవంతంగా నిలిచిన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం కలగటం, జట్టుకు మార్గదర్శకత్వం చేయవలసిన అధినేత కాడి తన్నేసి అసెంబ్లీకి ముఖం చాటేసిన మొక్కవోని మానసిక ధైర్యంతో అసెంబ్లీలో 1989 నుండి 1994 వరకు పార్టీని సజీవంగా నిలపటం ద్వారా తిరిగి పార్టీ అధికారంలోకి రావటంలో ప్రధాన భూమిక పోషించటం, 25 సంవత్సరాలుగా అటు ఉమ్మడి ఏపీలోనూ ఇటు నవ్యాంధ్రలోనూ ముఖ్యమంత్రిగా అయితేనేమి, ప్రధాన ప్రతిపక్ష అధినేతగా అయితేనేమి సమర్థవంతమైన పాత్ర పోషించటం, అనాదిగా వివక్షకు గురవుతూ వస్తున్న ఒక దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించటం, తన ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయగలగటం, ఒక విధంగా వాళ్ల గుండెల్లో నిద్రపోవటం, అసెంబ్లీ స్థానాలు నామమాత్రంగానే గెలిచినప్పటికీ 40% ఓట్లు సాధించిన చంద్రబాబు పని ఎలా అయిపోయినట్టు, అధికారానికి దూరం చేయగలరేమో కొద్ది కాలం పాటు తప్ప ఆయన ప్రభావం నుంచి బయటపడటం అసాధ్యం. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది 18 రోజులు, సింహభాగం అంటే 10 రోజులు కురువృద్ధుడైన భీష్మ పితామోహనిదే. తను అస్త్ర సన్యాసం చేయటమే తప్ప ఆయనపై విజయం సాధించిన వారెవరు? తనపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కర్ణుడు ఎన్ని దినాలు చేయగలిగాడు యుద్ధం? నేటి భీష్ముణ్ణి అస్త్ర సన్యాసం చేయించటం ఎవరి వల్ల అయ్యే పని? అలిపిరి సంఘటన ద్వారా మృత్యుంజయుడైన వాడి పని అంత త్వరగా ఎలా అయిపోతుంది? చంద్రబాబు పని ఎలా అయిపోయింది? తెలుగుదేశం పార్టీ ఇక కోలుకోలేదా? చంద్రబాబు పని అయిపోయిందని, పార్టీ ఇక కోలుకునే ప్రసక్తే లేదని కొందరు అదే పనిగా ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా మారింది ఈ మధ్యన. చిత్రం ఏమిటంటే, 151 స్థానాల్లోనూ 50% పైగాను ఓట్లు తెచ్చుకున్న అధికార పార్టీ కూడా ఇదే ప్రచారాన్ని తలకెత్తుకుంది, తద్వారా చంద్రబాబును బరిలో సజీవంగా ఉంచుతోంది. ఇది కేవలం బాబుకు మాత్రమే కలిసొచ్చే అంశం. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తనంతా తనుగానే తప్పుకున్నాడు ఫ్రే నుండి. అది వర్చువల్ అస్త్ర సన్యాసం అని అనాలి. తన ప్రతిష్ట పెంచుకునే ఒక్క ప్రయత్నము చేయలేదు బీజేపీ ఇన్నినాళ్ళు. కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితే లేదు. అధికార పార్టీ కొన్ని ప్రజా సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వర్గాలకు దగ్గరవుతున్నట్టు అనిపించినా మరికొన్ని వర్గాలకు దూరం అవుతున్న మాట మాత్రం అక్షర సత్యం. అలా దగ్గరవుతున్నట్టు అనిపిస్తున్న వర్గం కానీ దూరం అవుతున్నట్టు అనిపిస్తున్న వర్గం కానీ టీడీపీవి ఎంతమాత్రం కావనే విషయం అందరికీ తెలిసిందే. అవి తమ పార్టీకి చెందినవే అన్న విషయం వాళ్లకు కూడా తెలుసు. అలాంటప్పుడు నెట్టింగ్లో నష్టపోయేది అధికార పార్టీయే కదా. గట్టి ప్రత్యర్థి ఉన్న ఏ చోట కూడా వరుసగా 2వ మారు అధికారంలోకి వచ్చిన పార్టీలు అరుదనే అనాలి. 1999లో టీడీపీ వంటివి మినహా, కాబట్టి టీడీపీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. చంద్రబాబుది పూర్తి ఫ్లెక్సిబుల్ విధానం. లక్ష్మీపార్వతి వంటి వారు ఒక్కరో ఇద్దరో తప్ప, చివరికి నల్లపురెడ్డి కొడాలి వంటి వారు పార్టీలోకి వస్తానన్నా కండువా సిద్ధం చేసేంత ఫ్లెక్సిబిలిటీ బాబు సొంతం. కాంగ్రెస్ తరహా విధానమది. ఆయారాం గయారాం అని విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు, కానీ ఇటువంటి ఆయారాములు గయారాముల వల్లనే గెలవడమో ఓడటమో తేలుతుంది ఎప్పుడు. అంతకాలం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండగలగటం ఆ కారణంగానే. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండవన్నది ఆచరణలో పెట్టి చూపించే వ్యక్తి చంద్రబాబు. కాబట్టి అతనికి కానీ అతని పార్టీకి కానీ వచ్చిన ముప్పేమీ లేదు. గత ఎన్నికలలో కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంటు స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధినేత పైన ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేశారు, చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఓసారి సమగ్రంగా పరిశీలించే పని చేద్దాం. మొదటగా ఎన్నికలలో తలపడ్డ 2 పార్టీల బలాబలాలను, 2014 ఎన్నికల ఫలితాలను, కనీస మాత్రంగానైనా ఉండే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని చర్చిద్దాం. ముందుగా 2014 ఎన్నికలు.
అధికారం చేపట్టిన పార్టీకి అధికారం కోల్పోయిన పార్టీకి స్థూల తేడా 5 లక్షల ఓట్ల లోపే. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే సగటున 3000 ఓట్ల లోపే అది. బీజేపీ మరియు జనసేన పార్టీల మద్దతు ఒకవైపు, అప్పటికే అభివృద్ధికి పెద్దపీట వేయటంలో చంద్రబాబుకున్న పేరు మరోవైపు, ఆయన అనుభవం టీడీపీకి కలిసి వచ్చాయనటంలో సందేహం లేదు. దానికి తోడు రాష్ట్ర విభజన, దాని తాలూకు గాయాలు కూడా జగన్తో పోల్చినప్పుడు చంద్రబాబును ఓ మెట్టు పైనే కూర్చోబెట్టాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. రెండు రాష్ట్రాలలోనూ టీడీపీ యథావిధిగానే పోటీకి నిలవటం, వైసీపీ అలా కాక తెలంగాణలో నామమాత్ర పోటీ మాత్రమే ఇవ్వటం మూలాన రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తమ వ్యతిరేకిగానే భావించటం, అదే కేసీఆర్కు సమీప ప్రత్యర్థిగా జగన్ను కాక చంద్రబాబునే భావించటం. అప్పటికే హైదరాబాదులో స్థిరపడ్డ తెలంగాణేతర ఆంధ్రుల్లో గూడు కట్టుకున్న కేసీఆర్పై వ్యతిరేకత మొదలైనవి చంద్రబాబు యొక్క సిలెండర్ విక్టరీకి కారణాలు. ఒక విధంగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కినట్టుగానే భావించాల్సి వస్తుంది తప్ప ఘన విజయం అనలేము. వర్చువల్గా గెలిచింది మాత్రం జగనే అన్న అతిశయోక్తి కాదు. జగన్కు 2014లోనే అన్ని ఓట్లు రావటానికి కారణాలేమిటో కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర విభజన పాపం ఏకపక్షంగా సోనియా ఖాతాలో పడటం, కాంగ్రెస్ పార్టీని అనాదిగా అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది నాయకులు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఓట్లు వేస్తూ వస్తున్నవారు గంపగుత్తగా జగన్ పక్షాన నిలవటం, వైసీపీని కాంగ్రెస్కు ఒక అంటు మొక్కలానే కాంగ్రెస్ వాదులు భావించటం, జగన్పై సిబిఐని ప్రయోగించి కక్ష సాధింపులో భాగంగా అతన్ని జైలుపాలు సోనియానే చేసిందన్న అభిప్రాయం అధికుల్లో ఏర్పడడం, ప్రత్యర్థి పార్టీ కూడా జగన్ను ఒక అవినీతిపరునిగా చిత్రీకరించడంపైనే శ్రద్ధ పెట్టడం, అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, క్రిస్టియన్లలో అత్యధికులు జగన్ను తమ ప్రతినిధిగా భావించటం, బీజేపీతో పెట్టుకున్న పొత్తు కారణంగా సిద్ధాంతపరంగా టీడీపీకి దూరమైన ముస్లిములు జగన్కు దగ్గర కావటం మొదలైనవి జగన్కు అన్ని ఓట్లు వచ్చేలా చేశాయనటంలో సందేహం లేదు. జాతీయ కాంగ్రెస్ నుండి విడిపోయి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకున్నప్పటికీ ఇందిర కాంగ్రెస్నే అసలు సిసలు కాంగ్రెస్గా జనాలు భావించినట్టే వైసీపీనే తమ అసలు సిసలు పార్టీగా తరాలుగా వస్తున్న కాంగ్రెస్ వారిలో అత్యధికులు భావించడం వల్ల నేరుగా పై స్థానంలో కూర్చోగలిగింది వైసీపీ. ఇప్పుడు 2019 ఎన్నికల సంగతి చూద్దాం. 2014లో జగన్కు ఎటువంటి ఆదరణ అయితే ఉందో అది అణుమాత్రం కూడా చెక్కు చెదరకపోవటం, రాష్ట్ర ప్రజల్లో కేసీఆర్పై మొదట్లో ఉన్న వ్యతిరేకత స్థానంలో కొంత అనుకూలత రావటం, దానికి కారణం ఆంధ్రులు భయపడ్డట్టు కేసీఆర్ నుండి ఎటువంటి విపరీత చర్యలు లేకపోవటమే. జగన్తో కేసీఆర్ మిత్రత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో వైసీపీకి అంతో ఇంతో పెరిగిన సానుకూలత, బీజేపీతోనూ జనసేనతోనూ తెగతెంపులు చేసుకున్న టీడీపీ కనీసంగా 7 నుండి 8% ఓట్లు కోల్పోవటం, సరిగ్గా ఎన్నికలు నిర్వహించబడే సమయంలో చంద్రబాబు చేతులను కట్టేసి పూర్తిస్థాయి ఐసోలేషన్కు ఆయనను పరిమితి చేయటం వల్ల 1 నుండి 2% వరకు ఓట్లు కోల్పోవటం, సహజ సిద్ధంగా ఎప్పుడూ ఉండే యాంటీ ఇన్కంబెన్సీ వల్ల 2 నుండి 3% వరకు ఓట్ల తేడా రావటం, చంద్రబాబు తలపెట్టిన భారీ ప్రణాళికలు ఇంకా పూర్తి కాకపోవటం, వాటితో పాటు లోకేష్ ఆకస్మిక రాకను జీర్ణించుకోలేని కొందరు దురాశాపురులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, కేంద్రంతో ఘర్షణ వైఖరి వల్ల ఆ ప్రణాళికలు అనుకున్న రీతిన పూర్తి కావేమోనన్నాయి తటస్థుల్లో నెలకొన్న అపోహలు, జగన్ పాదయాత్ర తాలూకు పెరిగిన జనాదరణ, దీర్ఘకాలపు అభివృద్ధిపై జనాలకు మొహం మొత్తటం, సంక్షేమ పథకాలపై పెరిగిన మోజు, అన్నిటికీ మించి చంద్రబాబుపై జరిగిన నిరంతర దాడి, అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అధికులను అరాచకవాదులుగా జనంలో అధికులు భావించటం, కొసమెరుపుగా ప్రశాంత్ కిషోర్ తాలూకు సోషల్ మీడియా మేనేజ్మెంటు అన్నీ కలిసి టీడీపీని అధికారానికి దూరం చేశాయి. పార్టీ పుట్టిననాటి నుండి ఒంటరిగా పోటీ చేయటం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఓట్ల విషయంలో పార్టీ పరిస్థితి ఘనంగానే ఉన్నదనాలి. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ అనేక అవాంతరాల నడుమ కూడా 40% వరకు ఓట్లు తెచ్చుకోగలిగినప్పుడు అది దారుణ ఓటమి అని ఎలా అంటాం?
యాంటీ ఇన్కంబెన్సీకి ధీటుగా చంద్రబాబు అనుకూల ఓట్లు కూడా పెరిగాయి. కాబట్టే ఒంటరిగాను అనేక ప్రతికూలతల నడుమ కూడా 40% వరకు ఓట్లు తెచ్చుకోగలిగిందా పార్టీ. ఇక తెలంగాణతోనూ కేసీఆర్ మగతనంతోనూ పోలుస్తున్నారు కొందరు మేధావులు అనుకునేవారు. తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయం ఏది? చతుర్ముఖ పోటీ. కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం వల్ల ఒకటి, టీడీపీకి ఓటు వేసి గెలిపించిన ఆ గెలిచిన వారు కేసీఆర్ను కావలించుకుంటారన్న కారణం మరోటి, జగన్తో మిత్రత్వం సలుపుతూ అతన్ని పల్లెత్తు మాట అనటానికి కూడా సాహసించని కేసీఆర్కు మొగ్గు చూపుతున్న జగన్ సానుభూతి పరుల ఓట్లు ఇంకోటి, ఈ మూడింటితో పాటు మజ్లిస్తో నిరంతరంగా కొనసాగుతున్న చెలిమి. జగన్ తెలంగాణలో కూడా తన స్వంత కుంపటి పెట్టి అతనితో అటు బీజేపీనో ఇటు కాంగ్రెసో జత కలిస్తే తప్ప కేసీఆర్ను ఈ యుగంలో అధికారానికి దూరం చేయడం కల్లా. ఇక బీహారు ఒడిస్సాల విషయం, అక్కడ కూడా వైసీపీ వంటి బలమైన ప్రత్యామ్నాయం దొరికితే అటు నితీష్ కానీ ఇటు నవీన్ కానీ సోదిలోకి కూడా రారు. అలాగే కేంద్రంలో కూడా, కేంద్రానికి సంబంధించినంత వరకు బీజేపీకి సరైన ప్రత్యామ్నాయమే లేదు కాబట్టి ఆ పార్టీ గెలుస్తోంది. పేరుకి నేషనల్ పార్టీ అయినప్పటికీ పూర్తిగా మోదీ చరిష్మా పైన మాత్రమే ఆధారపడ్డ పార్టీ అది. కాబట్టి చంద్రబాబు అధికారానికి మాత్రమే దూరమయ్యాడు తప్ప ఘోర పరాజయాన్నేమీ చవి చూడలేదు. అలాగే దగ్గర దగ్గరగా 4 దశాబ్దాల నుండి విజయవంతంగా కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి మంచే చేశాడు టీడీపీకి. వైసీపీతో కలిస్తే తెలంగాణలో అయినా అధికారంలోకి రావచ్చేమో, కానీ రాష్ట్రంలో మాత్రం టీడీపీతో తప్ప వైసీపీతో సహా మరెవరితో కలిసినా బీజేపీ అధికారపు రుచిని ఆస్వాదించలేదు.